తెగుళ్లతో నష్టపోయిన మిర్చి రైతులకు 100,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం చెల్లించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి గౌణ బాలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో 50,000 ఎకరాల మిర్చి తోటలను రైతులు నష్టపోయి వదులుకున్నారని, రైతులకు ఎకరానికి 100,000 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించాలని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి గౌణ బాలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం మైబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్ నుండి కలెక్టరేట్ వద్దకు భారీగా ర్యాలీ ప్రదర్శనతో వెళుతుండగా 3 కోట్ల సెంటర్ వద్ద పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం జాయింట్ కలెక్టర్కు మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుజ్జు దేవేందర్, శివారపు శ్రీధర్ తదితర నాయకులు పాల్గొన్నారు. చెప్పి భావించి మిర్చి వేసినటువంటి రైతుల నెత్తిన పిడుగుపడ్డట్లుగా అయింది. ఈరోజు మొత్తం మిర్చి వేసినటువంటి రైతులందరూ కూడా నెత్తిన గుడ్డేసుకొని ఉన్నారు. ఎకరానికి 100,000 రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టినటువంటి రైతులు ఈరోజు నిలువున పంట ఎండిపోతుంటే తామర పురుగు అని చెప్పి గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక తెగులు ఈరోజు మిర్చిని వ్యాపించి మిర్చిని మొత్తం కూడా విధ్వంసం చేసినటువంటి స్థితిలో రైతులు ఆత్మహత్యల వైపు మొగ్గుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 1 నెల రోజుల్లోనే 7 మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మైబాద్ లో కూడా ఆంగోతు పిక్కు అనేటటువంటి రైతు దూర్జాతాండలో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం స్పందించాలి. మిర్చికి జరిగినటువంటి అసాధారణమైనటువంటి నష్టాన్ని ప్రకృతి విపత్తుగా గుర్తించాలి. మిర్చి వేసి నష్టపోయినటువంటి ప్రతి రైతు కుటుంబానికి ఎకరానికి 100,000 రూపాయలు చొప్పున ఎక్స్టేషన్ ఇవ్వాలి. వాళ్ళు తీసుకున్నటువంటి పంట రుణాలను రద్దు చేయాలి. నాణ్యమైనటువంటి మిర్చి విత్తనాలని, కల్తీ లేని పురుగు మందుల్ని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలి. విదేశాల్లో మరి అత్యధికంగా మార్కెట్ ఉండి 180 దేశాలకు ఉత్పత్తి ఎగుమతి అవుతున్నటువంటి భారతీయ మిర్చి రైతుల్ని కాపాడుకోవాలని చెప్పి అందుకోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.